సో మనకి జాబ్స్ వస్తాయో లేదో తెలియదు కానీ సో మన మీద డిపెండ్ అయ్యి చాలామంది అయితే చాలా బాగా బతుకుతున్నారు అండ్ లక్షలు కోట్లు కూడా సంపాదిస్తున్నారని. సో స్పెషల్గా మెట్రో సిటీస్లో నేను స్పెషల్గా అయితే చెప్పనవసరం లేదు ఆ సిటీ ఏంటనేది. సో ప్రతి ఒక్కరూ ఎవరైతే వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏదైనా కోర్స్ నేర్చుకోవడానికి ఫస్ట్ వెళ్ళేది ఆ మెట్రో సిటీస్కి. ఓకే, అండ్ ఉండటానికి మరి ఏదో ఒక మనకి వసతి అయితే ఉండాలి కదండి. సో అది హాస్టల్, ఎక్కువ మంది హాస్టలే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే మనకి ఆడ తెలిసిన వాళ్ళు ఉండరు, రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరు ఉండరు. సో ఉంటే ఓకే, నో ప్రాబ్లం, అయినా కూడా వెళ్ళరు. ఓకే, ఎందుకంటే వాడికి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళింది దానికి కొన్ని రీజన్స్ ఉంటాయండి. వాడికి నచ్చిన విధంగా బతకాలనుకుంటాడు. ఇన్ని రోజులు మనం విలేజ్లోనే ఎక్కడో బతికాము, కొంత రెస్ట్రిక్షన్స్లో మనం ఉంటాం. ఓకే, బట్ మనకు కొంత ఫ్రీడమ్ ఉండి మనకు నచ్చిన విధంగా బతకాలంటే వాళ్ళు హాస్టల్లోనో ఆ ఫ్రెండ్స్ తెలిసిన రూమ్లోనో అలా ఉండుంటారు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఎవరు ఇక్కడ బాగా బతుకుతుంది? హాస్టల్ వాళ్ళు. ఓకే, అండ్ సెకండ్ ఏంటంటే ఎవరైతే కోర్స్ నేర్చుకోవడానికి వాళ్ళు ఓన్గా అయితే నేర్చుకోలేదు కదండి. సో ఓన్గా నేర్చుకొని యూట్యూబ్ చూసి నేర్చుకోను లేకపోతే వేరే అదర్ వీడియోస్ చూసి నేర్చుకునే పని అయితే అంత దూరం పోనవసరం లేదు. ఆన్లైన్లోనో లేకపోతే ఇక్కడే మనం నేర్చుకోవచ్చు. బట్ ఆఫ్లైన్లో నేర్చుకోవాలని ఓకే, అండ్ అందరూ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇలాగ సర్కిల్ ఉంటుంది కదా, ఒకరికొకరు చెప్పుకుంటారు ఇలాగ మనం వెళ్దాము, మన కోర్స్ నేర్చుకుందాం, గ్రూప్గా నేర్చుకుందాము ఇలా అనుకుంటారు. సో సెకండ్గా ఎవరు బాగా బతుకుతున్నారు అండ్ కోట్లు సంపాదిస్తున్నారంటే ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు. ఓకే, అండ్ థర్డ్ ఏంటంటే సో మీరు ఓన్లీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ హాస్టల్ ఉంటే సరిపోదు కదా, మీరు కన్ఫామ్గా వీకెండ్స్ కానీ ఓకే ఆర్ మీకు డైలీ రెస్టారెంట్స్ కానీ మూవీస్ కానీ ఆడ కొంత బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది అండ్ వాళ్ళు బతుకుతున్నారు, అన్ని రకాల పీపుల్స్ బతుకుతున్నారు. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువ ఉన్నారు అండ్ జాబ్ వచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అండి. మిగతా టైంలో పర్లేదు, కొంచెం కష్టపడి ఎవరన్నా మంచి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు జాబ్స్ వస్తున్నాయి, వెళ్తున్నారు, సెటిల్ అవుతున్నారు, జాబ్స్ తెచ్చుకుంటున్నారు, మంచిగా సంపాదించుకుంటున్నారు. బట్ ఇప్పుడు లాస్ట్ 6 మంత్స్ ఆర్ లాస్ట్ 1 ఇయర్ నుండి మాత్రం చాలామంది హాస్టల్లో ఫిల్ అయిపోయి ఓకే ఏదోటి నేర్చుకుందాము, ఊళ్ళో ఉంటే విలేజ్లో ఉంటే ఎవరో ఏదో ఒకటి ఉంటారు, ఏంటర ఖాళీగా ఉన్నాం అంటారు. సో దాని బదులు మనం ఏం చేస్తున్నారు, చాలామంది ఇలాగ సిటీస్కి వెళ్ళి ఓకే ఏదో నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను, జాబ్ కోసం ట్రయల్స్ వేస్తున్నాను అని చెప్పి ఏదో కోర్స్ నేర్చుకుంటాను అని చెప్పేసి హాస్టల్లో ఉంటున్నారు, అలాగ గడిచిపోతుంది. ఓకే, ఎందుకంటే ఇన్ కేసు ఎవరన్నా ఏదన్నా అడిగినా కూడా అరే ప్రస్తుతం ఐటీ మార్కెట్ చాలా డౌన్లో ఉంది, అసలు కాల్స్ లేవు ఓకే అండ్ అందుకే జాబ్ రావట్లేదని ఏదో చెప్పుకుంటూ అలాగా జరిగిపోతుంది. ఓకే, ఇలా జరుగుతూ ఉందండి ప్రాసెస్ అయితే ప్రస్తుతం అయితే. ఓకే, బట్ మీరు మాత్రం మీ హోప్స్ని మాత్రం లాస్ కావద్దండి, నేను పదే పదే అదే చెప్తూ ఉంటాను. ఓకే, ఎందుకంటే మీరు ఎంత ఖర్చు చేశారు, ఎంత కష్టపడుతున్నారు, మీరు జాబ్ కోసం అంత దూరం వెళ్ళి కోర్స్ నేర్చుకొని కష్టపడుతున్నారంటే చాలా వరకు మీరు ఒక స్టెప్ తీసుకున్నట్టే అండి, సక్సెస్ వైపు ఒక స్టెప్ తీసుకున్నట్టే. ఓకే, మీరు ఇళ్ళ దగ్గర ఉండి మీ విలేజ్లో ఉండి ఖాళీగా ఉండి కంటే కూడా ఓకే మీరు సిటీస్కి వెళ్ళి ఒక కోర్స్ మీకు నచ్చిన కోర్స్ని సెలెక్ట్ చేసుకొని ఓకే మీరు కొంత నేర్చుకుంటున్నారు అండ్ సమ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అసలు పరిస్థితులు ఏంటి అనేది కొంత ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలుస్తుందండి. జాబ్ వచ్చిందా రాదే అది పక్కన పెట్టేసేయండి. ఓకే, జాబ్ ఏముందండి, గట్టి కష్టపడితే వచ్చేస్తుందండి, అది అసలు అంత మనమేమి చెప్పుకోవసరం లేదు. మీ కాల్స్ ఉండి 4-5 ఇంటర్వ్యూలు అటెండ్ అయితే 6 ఇంటర్వ్యూ వచ్చేస్తుందండి జాబ్. కానీ కొంతమంది ఉంటారండి అసలు ఆ ట్రయల్స్ కూడా వేయరు, అసలు సిటీస్కే వెళ్ళరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊళ్ళోనే ఉంటారు, వాళ్ళు ఎవరన్నా పెద్దవాళ్ళు తిట్టినా ఎవరేం చేసినా కూడా వాళ్ళకి పెద్ద అనిపించదు. ఇప్పుడు ఏముందో మేమేం సంపాదించాలి, హ్యాపీగా పేరెంట్స్ సంపాదించున్నారు అది తిని బతికేద్దాం అనుకుంటుంటారు. ఓకే, సో అలా ఉండకూడదండి. మీకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, మీకంటూ ఒక టార్గెట్ ఉంటుందండి, దాన్ని మీరు ఇన్ టైంలో ఫుల్ఫిల్ చేసుకోవాలండి. అంత టైం అయిపోయిన తర్వాత 30 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు వెనక్కి చూసుకుంటే మీకు టైం మళ్ళీ రాదండి. ఓకే, సో చాలామంది ఇలాగ టైం యూస్ చేసుకోనున్నారు అందుకే నేను చెప్తున్నాను. ఓకే, ఎవరన్నా అలాంటి వాళ్ళు వీడియో చూస్తే మాత్రం కన్ఫామ్గా ఇప్పటి నుంచైనా చేంజ్ అవ్వండి, ఎందుకంటే ఇన్ టైంలో ఏ టైంలో ఏం చేయాలో అది చేయాలండి. మీరు 35 ఇయర్స్కో 30 ఇయర్స్కో జాబ్ ట్రైస్ చేస్తే అది ఎలా అండి? ఓకే, సో
ఇక్కడ సో ఇక్కడ మీ పరంగా కూడా చాలామంది హ్యాపీగా పోతున్నారు, చాలా లక్షలు కూడా సంపాదిస్తున్నారని. బట్ చాలామంది ఇంకా రిమైన్స్ అన్ఎంప్లాయ్మెంట్గానే ఉన్నారు. కానీ మీరేమి డిస్కరేజ్ కాకుండా, అంటే హోప్స్ లాస్ కాకుండా ట్రయల్స్ వేస్తూ ఉండండి. ఓకే, ఏదో ఒకరోజు జాబ్ అయితే వస్తుంది కన్ఫామ్గా, ఎవరైతే గివ్ అప్ చేయకుండా కంటిన్యూగా ట్రయల్స్ వేస్తున్న వాళ్ళకి. బట్ మీ ద్వారా, మీ నుండి చాలామంది అయితే కోట్లు సంపాదించి మంచి బిజినెస్ నడుపుతున్నారండి. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అంతా ఒక కమర్షియల్ అయిపోయిందండి, బాగా చాలా కమర్షియల్ అయిపోయింది, అదంతా మీకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పేంత కూడా చాలామందికి తెలుసు, కానీ ఎందుకో చెప్పాలనిపించింది. సో నేను ఏదైతే స్పీచ్ ఇస్తున్నానో కొంచెం మోటివేషనల్గా అనుకోండి. ఓకే, సో జాబ్స్ వస్తాయండి, కొంత టైం పడుతుంది కానీ జాబ్స్ అయితే వస్తాయి. దాంతోపాటు మీ సైడ్ నుంచి కూడా మీ గురించి కూడా థింక్ చేయండి. ఇంత ఖర్చు చేస్తున్నారు, ఇంత కష్టపడుతున్నారు కాబట్టి గివ్ అప్ చేయొద్దండి వెంటనే. కొంత టైం అయినా తీసుకోండి, అండ్ మీరు అనుకున్న డ్రీమ్ కానీ మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వండి. డెఫినెట్గా జాబ్స్ అయితే వస్తాయి అనే హోప్స్తోనే మనం ఉండాలండి. అరే ఇంకా జాబ్స్ ఉండవు అని అనుకోవద్దండి. ఎప్పటికైనా ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ లేకపోవడం అలా ఉండదు. 2024ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా హ్యూజ్ జాబ్ ఒకసారి వస్తాయని చాలామంది అంటున్నారు, అనలిస్ట్ ప్రెడిక్ట్ చేస్తున్నారు బాగానే. ఓకే, సో అందువల్ల ఈ 4 మంత్స్, అందువల్ల ఈ 6 మంత్స్ బాగా కష్టపడండి. ఓకే, 2024లో ఓపెనింగ్స్ బాగుంటాయని చాలామంది చెప్తున్నారు. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకు ఒక ఇది ఒక స్మాల్ మోటివేషనల్ వీడియో అండి. ఓకే, సో అన్ఎంప్లాయ్గా ఉన్నాను, నాకు ఇంకా లైఫ్ లేదా, ఓకే నాకు అసలు మనీ ప్రాబ్లం చాలా ఉంది, ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నాను, ఇలా అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక మోటివేషనల్ వీడియో అనుకుంటున్నాను. ఓకే, సో మీ ద్వారానే చాలామంది బతుకుతున్నారనే సంగతి మీరు గుర్తు చేసుకోండి. అండ్ మీరు కూడా ఒక మంచి రోజు వస్తుంది డెఫినెట్గా. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.